కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 10% ఈడబ్ల్యూ రిజర్వేషన్ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ముందు బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సంజయ్ పాండే అధ్యక్షతన ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేవైఎం రాష్ట్ర సహకార్యదర్శి మునిస్వామి, బీజేవైఎం రాష్ట్ర జోనల్ ప్రభారి నాగరాజు గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా దశలవారీ ఉద్యమంలో భాగంగా 3వ దశ ఉద్యమం ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపడతామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టా త్మకంగా అగ్రకులాలలోని నిరుపేదలకు 10% రిజర్వేషన్లు దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టినప్పటికీ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క మొండి వైఖరి వల్ల ఆ ఫలాలు అగ్రకుల నిరుపేదలకు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను వెంటనే అమలు చేసే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున కార్యాచరణ చేసి ప్రభుత్వం మెడలు వంచి రిజర్వేషన్లు అమలు చేసే విధంగా చేస్తామన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో నాయకులు దీపక్ రాథోడ్, అంచి రామకృష్ణ, యువరాజ్, ముఖేష్, రామాంచి, రాము తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు సురేంద్ర మోహన్ గారి పిలుపు మేరకు కర్నూలు జిల్లా అధోని ఆర్డీఓ ఆఫీస్ ముందు ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టాము. ఇందుకు ముఖ్య ఉద్దేశము రాష్ట్ర ప్రభుత్వము గత 18 నెలలుగా ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ని అమలు చేయ విషయంలోన ఈ రోజటికి కేంద్ర ప్రభుత్వము అన్ని రాష్ట్రాలలో అమలు చేయడం జరిగింది. కానీ ఒక్క ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మాత్రం ఇప్పటికీ నిమ్మకు నీరెత్తినట్టుగా అమలు చేయడంలో చాలా వైఫల్యానికి గురి చేస్తూ ఉంది. దీనికి కారణం ఈరోజు వరకు ముఖ్యమంత్రి జగన్ గారు ప్రశ్నించడం, మేము జగన్ గారిని ప్రశ్నిస్తున్నాము. ఎందుకు అగ్రవర్ణ పేద కులాల మీద ఇంత మీకు కసినా, లేకపోతే ఇంకేమైనా అర్థం కాలేదు. ఈరోజుకి కనీసము రాయలసీమ ఒక్క విషయంలో కాకుండా ఆంధ్రప్రదేశ్లో 10% రిజర్వేషన్ అన్న 25,000 ఉద్యోగాలు భర్తీ చేయడానికి ఉంటుంది. ఈ రోజు వరకు ఈ విషయంలో పట్టించుకున్న దానికి అసలు లేనే లేదు. రాష్ట్ర గవర్నమెంట్ ఇంతగా విఫలం చెందడానికి ముఖ్యంగా నాకైతే అర్థం కాలే. కానీ మేమైతే భారతీయ జనతా పార్టీ యువమోర్చా గతంలో కూడా ఒకసారి ఆర్డీఓ గారికి మెమరం ఇవ్వడం జరిగింది. రెండోసారి పోస్ట్ కార్డు విషయము, సంతకాల సేకరణ కూడా చేపట్టాము. ఈరోజు మూడోసారి ఈరోజు ధర్నా కార్యక్రమము నిర్వహించాము. మునుముందు కూడా ఇంకా ఈ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉండేవాళ్ళకి ఇలానే జరిగితే కేంద్ర రాష్ట్రంలో పోయి సచివాలయం కానీ వాళ్ళ అవసరమైతే అసెంబ్లీలో అసెంబ్లీ కూడా అక్కడ కూడా యువమోర్చా తరఫున ధర్నాలు కూడా నిర్వహిస్తామని తెలుపుతూ ఈ కార్యక్రమంలో జిల్లా ఆదోని, కర్నూలు జిల్లా ఆదోనిలో ఈరోజు ఆర్డీఓ ఆఫీస్లో ధర్నా కార్యక్రమం నిలబెట్టాము. ఈ యొక్క విషయంలో మేము ఇక్కడ కూర్చున్నాము. అందరూ కూడా తెలుసు, ఈరోజు కేంద్ర ప్రభుత్వం దేశంలో ఉన్నటువంటి అగ్రకులాల్లో ఏదైతే నిరుపేదలు ఉన్నారో వారి కోసము, వారి అభ్యున్నతి కోసము, వారి అభివృద్ధి కోసము దృష్టిలో ఉంచుకొని 10% రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వం అమలు చేసినప్పటికీ రాష్ట్రంలో ఈరోజు మనం అనొచ్చు ఆటవిక పాలనే చెప్పొచ్చు. ఏదైతే పేదల కోసం అమలు చేసినటువంటి రిజర్వేషన్లను రాష్ట్రంలో 18 నెలలు పూర్తయినప్పటికీ కూడా అమలు చేయకపోవడం, ఇది ఎంతవరకు సమంజసమని భారతీయ జనతా పార్టీ యువమోర్చా ప్రశ్నిస్తుంది. ఈరోజు న్యాయంగా ఉద్యోగ అవకాశాలు కావచ్చు, విద్యా అవకాశాలు కావచ్చు, అగ్రకులాల్లో ఉన్నటువంటి నిరుపేదలకు 10% కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంటే ఇక్కడ రాష్ట్రంలో తమకు చిమ్మకం పట్టనట్లు కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు వివరించడం చాలా విడ్డూరమైనటువంటి సందర్భం. ఈరోజు దాదాపు ప్రభుత్వం అమలైన వెంటనే రాష్ట్రంలో సచివాలయ ఉద్యోగాలలో దాదాపు 16,000 మంది, సచివాలయ పోస్టులు అనుకుంటే 10% అనుకుంటే 1,600 మంది అగ్రకులాల్లో ఉన్నటువంటి నిరుపేదలు ఈరోజు ఉద్యోగాలను కోల్పోవడం జరిగింది. అదేవిధంగా రెండవ దఫా దాదాపు 5,000 ఉద్యోగాల పోస్టులలో 10% అనుకుంటే 500 మంది అగ్ర కులాల్లో ఉన్నటువంటి నిరుపేదలు ఈరోజు ఉద్యోగాలను కోల్పోవడం జరిగింది. అమలు చేయాలి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వెంటనే.